గవర్నమెంట్ పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రతి విద్యార్థిని ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆర్థికంగా అన్ని విధాలా సహకరిస్తానని శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు గాను నూతనంగా పుస్తకాలు అందజేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సుమారు 6,000 మంది విద్యార్థులకు పుస్తకాలు అందజేసేందుకు, పాఠశాలలకు అనుబంధంగా ఉన్న పాఠశాలలు బస్తీల్లో ఉన్న పాఠశాలలకు పుస్తకాలు అందజేసేందుకు ప్రణాళికలు చేపట్టారు. 6,000 పుస్తకాలు సికింద్రాబాద్ వైఎంసీ సమీపంలో ఉన్న గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. దేవాలయం ముందు విద్యార్థులు తల్లిదండ్రులు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ఆర్థికంగా వెనుకబడిన ఉండడంతో వారు పాఠశాలలో చదువుకునే భారమై ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారని, అందుకు వారికి అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహిస్తున్నామని, వారికి ఉన్నతమైన చదువులను అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. పూజలకు ముందు ఉండేది విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడున ఈరోజు ఈ యొక్క పూజలు చేయించాము. ఈ యొక్క పూజకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులు కానీ భవిష్యత్తులో ఎవరైనా ప్రయోజకులు కావాలంటే మూలం విద్యని, కావున గణేశుడు మూలం, విద్యకు పుస్తకాల మూలం కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ చేసి చేయిస్తున్నాము. ఇక్కడ నుంచి సుమారు 6,000 మందికి కంటోన్మెంట్ వ్యాప్తంగా ఈ యొక్క పుస్తకాలు ఇవ్వాలని ప్రణాళిక చేసినాము. ఒక సెట్ లాగా చేశాము. ఎక్కడెక్కడ బస్తీలు, కొన్ని చర్చిలు కూడా చూసాము, కొన్ని బస్తీలు కూడా చూసాము. ఎవరెవరికి అవసరం ఉంది, కొన్ని స్కూల్స్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. స్కూల్స్కి బస్తీలలో అవసరం ఉన్న చోట అందరికీ ఈ యొక్క ఈ రోజు నుంచి పంపిణీ స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ బాలమరాయి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడికి పంపిణీ చేస్తాం.